ये है सुंदर दिल्ली, हमारा राजधानी का दिव्य मंगल स्वरूप। देखो गंगा पुत्री, देखो। आओ। ये है इंडिया गेट, युद्ध चलने पर 13,500 मंदिर मन सैनिक कट्टी भारतीय गुंडे गेट। इंडिया गेट इंद्रो राय मेद सैनिक राचि अभी मन इंडिया विश्वास मध्य गवर्नमेंट खजाना खत्म गेट को तुम्हें चोड़िया इधर पार्लियामेंट भवन प्रजानायक मन देश आलोचे इकड़े चपरा इधर प्रजानायक बॉक्सिंग सेंटर इधर राष्ट्रपति गार इल्लू आये मन देशा कदा आये इन मन देश कटोर इदे लोटस टेंपल ये देवड़ उड़ो ये मतस्थुना एवरना सर इकड़कोची वाल देव मनसो पूजी भले प्रशा की सिगरेट का अलवा చూడు గంగా అసలు ఇలా ఎందుకు జరిగిందో నేను చెప్పడం కంటే వాడి చేత చెప్పిస్తాను అప్పుడు నువ్వు వాడిని అపార్థం చేసుకున్నావని అర్థం చేసుకుంటావు అసలు వాడు సిగరెట్ కాల్చడు వాడికి ఏ అలవాటు లేదు కావాలంటే వీడి మీద ఒట్టు ఓ నాన మర్గయా బోల ఏంటండి ఇంకా సోడాలు ఆ అబ్బాయిలా ఇంచక్క రా తాకుండా ఫారిన్ డ్రింక్ నాది పైచపొల్లే ఆ సోడా తాగకపోతే నాకు బ్యాలెన్స్ అవదు అంత బ్యాలెన్స్ లేదు కాబట్టి మీ అమ్మ చెప్పిన పెద్దానికి తలుపుతున్నారు పిచ్చిదానా మా నాన్న పోటు ఆస్తంతా మా అమ్మ పేరు మీద రాశాడు ఆస్తి మన పేరు రాసే వరకు మనం తలుపాల్సిందే ఆవిడ చచ్చాక ఆస్తి మనకేగా వస్తుంది ఈ లోపల ఏ ధర్మ సత్రానికి రాసేస్తే ఆయన నువ్వు ఎవట్రా పల్లెటూరు సంబంధం ఒప్పుకున్నావు ఆ అమ్మాయి నాకు నచ్చింది ఐ లైక్ హర్ ఏమ్మా ఎందుకు అలా ఉన్నావు అది కాదు పెద్దవాడ రాత్రి పార్టీలో మన చింటూ గాడు సిగరెట్ కాల్చాడంట అదే మరి తొందర పడతావు కైమంటే కుయమంటావు ఆలోచించో అది అసలు అలవాటు లేదండి పెద్ద ఆవిడ ఆ దుబాయ్ దర్బీస్ కుమారి లేదు కాదు దర్బీస్ కుమారి ఆవిడ సింగపూర్ సిగరెట్ తీసుకుని నోట్లో పెట్టిందంట వీడికి తెలుగు దగ్గొచ్చేసరికి ఈవిడ చూసిందంట పెద్ద అన్నన్నా అసలు ఆడికి అలవాటే లేదండి పెద్ద ఆవిడ ఫస్ట్ టైం అసలు సిగరెట్ కాల్చడు నాకు సిగరెట్ అలవాటు ఉంది కంగా నాకు సిగరెట్లు కాల్చడం అంటే చాలా చాలా ఇష్టం నీకు నేను సిగరెట్లు కాల్చడం అంటే ఇష్టం లేదు కాబట్టి ఇవాల్టి నుంచి సిగరెట్స్ బన్ ఓకే రాత్రి కళ్ళొచ్చావమ్మా త్వరగా వచ్చే జాగ్రత్త హలో హలో నిన్ను ఇక్కడ వర్షాలు రా ఇక్కడ వర్షాలు ఉన్నాయా వర్షాల తడవకే తడవల్లి ఆ నువ్వు బాగున్నావా ఆ నేను బాగున్నాను మోతి మోతి కూడా బాగుంది హలో అమ్మ గంగా నేను బాబాయిని ఎలా ఉన్నావు ఉండు అన్నగారు మాట్లాడతారు హలో గంగా ఎలా ఉన్నావమ్మా బాగున్నాను ఇబ్బందులు లేవు కదా పక్కకు తడగండి రా ధైర్యంగా మాట్లాడాలి రా అమ్మా
గంగా తాతయ్య బాగున్నావా అమ్మా బాగున్నాను నేను బాగానే ఉన్నానమ్మా అబ్బాయి బాగున్నాడా ఇదిగో మామగారు మాట్లాడు మాట్లాడు ఏమ్మా బాగున్నావా జాగ్రత్తమ్మా ఆరోగ్యం బాగుందా జాగ్రత్తగా ఉండమ్మా అబ్బాయిగారు బాగున్నారా అదేది బాగున్నారు అక్కడ కూడా కారుకు నాలుగు చక్రాలు ఉంటాయా అమ్మాయి గారు అత్తయ్య గారిని పిలవండి అన్నయ్య హాయ్ బాగున్నాను బెల్లూరు నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ కాకులు కూడా నల్లగానే ఉన్నాయి అప్పుడే నాకు హిందీ కూడా వచ్చేసింది అంటే ఏంటి కోనంటే ఎవరు చెల్లంటే వెళ్ళు ఆవంటే ఆవు ఆవంటే ఆవు కదే ఆవంటే రాని అర్థం అదేమన్నావండి హాయ్ హలో అన్నయ్య కట్ అయిపోయింది దరిద్రం కటింగ్ అయిపోయింది సాయంత్రం యూట్యూబ్ లో పార్టీ ఉంది మనం వెళ్తున్నాం దానికోసం నీకు అద్దరిపోయి డ్రెస్ సెలెక్ట్ చేస్తాను ఓకే కమ్ ఆన్ నేను మీతో వస్తానే ఆంటీ ఏంటి ఈ లెటర్ మెసేజ్ నువ్వు ఎందుకు అన్నయ్య అమ్మాయిని కంటికి రెప్పలో చూసుకోమన్నాడు అంటే గుర్తొచ్చింది రెప్పకి రెప్పకి మధ్యలో రంగేలా అయ్యాలో ఐశ్వర్యరా టీవీలో చెప్పింది అయ్ బాబోయ్ పేదానికి పేదానికి మధ్య రంగేడు విన్నాం గాని రెప్పకి రెప్పకి మధ్య రంగేడు ఏంటండి రెప్పకి రెప్పకి మధ్యనే కాదే ఎంట్రికి ఎంట్రికి మధ్య కూడా రంగేస్తారట కుసే కుసే దోషం కొబ్బ మునిగిందే ఈ పక్కంతా నీకు తల ఎర్రబడ్డదే ఇదే కనుక తెల్లబడింది అనుకో ఈ జన్మకి నీకు పెళ్ళే కాదు అయ్ బాబోయ్ మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలండి ఎటనే వెళ్ళి టీవీ చూడాలండి అలాగా చూసొస్తానండి చూడండి మీరు ఎట్లా వెళ్ళండి సిగరెట్ గండం టీవీతో గడిచింది మీరే అంగనే బల్లె 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 ఏంటో అంగని యూత్ క్లబ్ కి తీసుకొస్తాను ఇక్కడ తీసుకొచ్చాం నేను కాదు చిట్టు తీసుకొచ్చాడు పోను అందరు గాయ అందరు కాదురా ఇదంతా గందరగోళం క్లబ్ రా సిగరెట్ గా చిరిగిపోయింది లోపల ఏమైనా జరిగిందంటే పగిలిపోతుంది రా తీసుకొద్దాం చల చల అరే బల్లె 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 హాయ్ బల్లె హాయ్ పాలక్ కమ్ ఆన్ యా హాయ్ కమ్ ఆన్ డార్లింగ్ John Fitzgerald Kennedy, do solemnly swear. I, John Fitzgerald Kennedy, do solemnly swear. That you will faithfully execute the office of President of the United States. That I will faithfully execute the office of President of the United States. And will, to the best of your ability. And will, to the best of my ability. Preserve, protect, and defend the Constitution of the United States. Preserve, protect, and defend the Constitution of the United States. So help you God. So help me God. President Johnson, Mr. Speaker, Mr. Chief Justice, President Eisenhower, Vice President Nixon, President Truman, Reverend clergy, fellow citizens. We observe today not a victory of party, but a celebration of freedom, symbolizing an end as well as a beginning, signifying renewal as well as change. For I have sworn before you and Almighty God the same solemn oath our forebears prescribed nearly a century and three quarters ago. The world is very different now, for man holds in his mortal hands the power to abolish all forms of human poverty and all forms of human life. Lights off చేస్తున్నాం. Be ready. ఆర్పిండి. మీరు రెడీ? ఆర్పిండి. లేకపోతే నేను ఆర్పేలా ఉన్నాను. The couple spotted by the lights is the golden couple. Let's see who's going to be the winner. 1, 2, 3. Congratulations to the golden couple. Indrajana Club prestigious presentation Golden Taj Mahal goes
ऊपर नानक है नीचे कंप्यूटर है ये है सच्ची जनता चाला बहुत ताजमहल अंटे नाकु चाला इष्ट अंदुके नीकु वच्चिंदि तीसुको नुव्वु राबट्टे वच्चिंदिले తీసుకొచ్చేది జావ్రే కాళ్ళు ఫ్రంట్ సీట్ లో పెట్టారు ఆ లోపలికి ఆహా